పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనగామ డీసీసీ అధ్యకుడు జంగా రాఘవరెడ్డికి పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది గతంలో పదే పదే చెప్పినా తీరు మార్చుకోలేదని ఆదివారం రావాల్సిన సమాపేశానికి గైర్ హాజరవడంతో ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో సంజాయిషి ఇవ్వకుంటే నిబంధనల మేరకు చర్యలు తప్పవని కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి స్పష్టం చేశారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీపై కొంతకాలంగా హనుమకొండ డీసీసీ అధ్యకుడు నాయని రాజేందర్ రెడ్డి జంగా మధ్య విభేదాల దృష్ట్యా ఈ నోటీసులకు ప్రాధాన్యం సంతరించారు ఇటీవ హనుమకొండలో హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించడం ఈసారి తానే పోటీ చేస్తున్నానని బహిరంగంగా జంగా వెల్లడించారు దీంతో జంగాను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ తీర్మానం చేసి నాయిని అధిష్టానానికి తెలిపారు